వచ్చే రెండేళ్లలో రాష్ట్రంలో 5000 మెగావాట్ల సోలార్ విద్యుత్ని ఉత్పత్తి చేస్తామన్నారు మంత్రి కేటీఆర్. టిఎస్ ఐపాస్ని దేశంలో ఉన్న ప్రముఖులందరూ అభినందిస్తున్నట్లు చెప్పారు. రాష్ట్రంలో ఉన్న ప్రతి జిల్లాల పరిశ్రమలు ఏర్పాటు చేయాలని చూస్తున్నామన్నారు. రాష్ట్రంలో 20% మీదనే సోలార్ పవర్ ని వాడుతున్నామన్నారు మంత్రి కేటీఆర్. సంగారెడ్డి జిల్లా అన్నారంలో ప్రీమియం సోలార్ కంపెనీల 200 మెగావాట్ల ఆటోమేటిక్ సోలార్ మాడ్యూల్ తయారీ యూనిట్ ను మొదలుపెట్టారు మంత్రులు కేటీఆర్, మహేందర్ రెడ్డి. ఈ వెహికల్స్ ను లాంచ్ చేశారు. ప్రీమియం సోలార్ కంపెనీ తమ ప్లాంట్ ని విస్తరించి స్థానికులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడం సంతోషంగా ఉందన్నారు. రాబోయే 2 ఏళ్లలోనే సోలార్ విద్యుత్తులో ముఖ్యంగా 5000 మెగావాట్లకు తెలంగాణ చేరుకుంటుంది అని చెప్పి కూడా మీ అందరికీ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నాను. ప్రత్యక్షంగా పరోక్షంగా ఉపాధి అవకాశాలు కల్పించాం. మీరు గనక మాకు మద్దతు ఇస్తే, రాష్ట్ర ప్రభుత్వం గనక తోడ్పడితే మరొక 1,1200 కోట్ల పెట్టుబడి పెడతామన్నారు. తప్పకుండా చిరంజీవి గారికి నేను మాటిస్తా ఉన్నాను. ఇంకా భవిష్యత్తులో మరింత ఎదగాలని చెప్పి కూడా మనసారా కోరుకుంటున్నాను. పారిశ్రామిక రంగంలో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయన్నారు మంత్రి మహేందర్ రెడ్డి. పొల్యూషన్ తగ్గించడానికి సోలార్ వెహికల్స్ తీసుకురావడం మంచి విషయమన్నారు. ఆర్టీసీలోనూ సోలార్ వెహికల్స్ వాడతామన్నారు. పొల్యూషన్ తగ్గించడానికి కేటీఆర్ చేతుల మీద 150-200 కోట్ల తోటి సోలార్ సంబంధించినటువంటి పరిశ్రమ ఇక్కడ స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. 130 నుంచి 150 కిలోమీటర్లు ఓడడానికి అవకాశం కలిగించే ఏదైతే సోలార్ ద్వారా ఢిల్లీలో కూడా ఈ వాహనాలు ఉన్నాయి కాబట్టి మన కొత్త రాష్ట్రంలో ఇది స్టార్ట్ చేయడం చాలా సంతోషంగా ఉన్నది. పరిశ్రమలకు 24 గంటలు కరెంట్ ఇస్తున్నట్లు చెప్పారు ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి. గతంలో నెలలో 20 రోజులు కూడా పరిశ్రమలు నడిచేవి కావన్నారు. జిల్లాల పెడుతున్న పరిశ్రమలల్లా స్థానికులకే ఉద్యోగాలు ఇవ్వాలన్నారు నేతలు. ఇండస్ట్రీస్ నెలకు 20 రోజులు కూడా పూర్తిగా నడిచే విధానం లేకుండే అఫీషియల్ గానే వారానికి 2 రోజులు పవర్ షార్ట్ మూలంగా మరి బంధు పెట్టుకునే పరిశ్రమలు ఈ రోజు నిరంతరం 24 గంటలు 3 షిఫ్ట్లు కూడా ఈ రోజు మనం ఇండస్ట్రీ నడుపుకున్నామంటే ఆ గొప్పదనం మన గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారిని అనగ తప్పదు. ఎంప్లాయ్మెంట్ కూడా ఈరోజు చాలా సంతోషంగా ఒక కంపెనీలో ఒక షిఫ్ట్కు ఎంతైతే ఎంప్లాయ్మెంట్ ఉంటుందో ఈరోజు దానికి 3 రెట్లు మరి ప్రతి కంపెనీలో కూడా ఎంప్లాయ్మెంట్ పర్సంటేజ్ కూడా పెరిగింది. మన లగ్నారం విలేజ్లో 500 నుంచి 600 ఎకరాలు ప్రభుత్వ ల్యాండ్ ఉందన్న అక్కడ మీరు అక్కడ ఎటువంటి పరిశ్రమలు తీసుకున్నా పొల్యూషన్ లెస్ ఇండస్ట్రీస్ తీసుకొని ఈ ప్రాంత యువతకు ఉపాధి కలిగించినట్టయితే గతంలో ఉన్న ఇండస్ట్రీస్ 80% ఇండస్ట్రీస్ ఉన్నాయి, 20% ఇళ్ళకి అగ్రికల్చర్ ఉన్నాయి. ఈ లోకల్ వారికి ఇంప్లాయ్మెంట్ ఇస్తే ఇండస్ట్రీస్ వస్తాయి, వారు తప్పకుండా ఈ ప్రాంత ప్రజలు పూర్తి స్థాయిలో యాజమాన్యాలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా మేము హామీ ఇస్తూ. ప్రీమియం సోలార్ కంపెనీ తయారు చేసిన సోలార్ ఈ వెహికల్స్ ని నడిపారు మంత్రులు. అన్నారంలో దివ్యాంగులకు ట్రై సైకిళ్లను ఇచ్చారు.